జూలై 24 అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. 106వ కీర్తన 12-15 వచనాలు. మోషే గురించి చదువుకున్నాం గదా, అతడు కనిపించని వాటిని చూస్తూ అన్నిటినీ భరించాడు. అయితే ఇక్కడ వ్రాసి ఉన్నదాని ప్రకారం ఇస్రాయేలీయుల ధోరణి దీనికి వ్యతిరేకంగా ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే వాళ్ళు సహించారు, వాళ్లకు ఏది అనిపిస్తే దాని ప్రకారమే ప్రవర్తించారు. అదృశ్యుడైన నిత్యదేవునిలో వాళ్లు నమ్మకముంచలేదు. ఈ రోజుల్లో కూడా ఎంతో మంది నామకార్థపు క్రైస్తవులు ఉన్నారు. వాళ్లు బాహ్య సంబంధమైన పరిస్థితుల చుట్టూ తమ బ్రతుకుల్ని అల్లుకుంటున్నారే గాని దేవునిని తమ కేంద్రస్థానంగా చేసుకోవడం లేదు. ప్రతి విషయంలోనూ తననే చూడమంటూ దేవుడు మనల్ని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు. ఆయన ఆదేశ ప్రకారమైన దేనిని తేలికగా చూడవద్దని హెచ్చరిస్తున్నాడు. ఇస్రాయేలు ప్రజల గురించి, అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి అని చదివాం. వాళ్లు చూసేదాకా నమ్మలేదు, దేవుడు పనిచేయడం చూసిన తరువాత నమ్మారు. ఎర్ర సముద్రం వద్దకు వచ్చినప్పుడు నిజంగా దేవుణ్ణి గూర్చి సందేహించారు. అయితే దేవుడు వారికి దాన్ని ఏర్పరచి అవతలి వైపుకు దాటించిన తరువాత ఫరో సైన్యమంతా మునిగిపోవడం చూసిన తరువాత నమ్మారు. ఇలాంటి అల్పవిశ్వాసం వల్ల వాళ్లు అతుకుబతుకుల జీవితాన్నే గడపవలసి వచ్చింది. వాళ్లది పరిస్థితుల మీద ఆధారపడ్డ విశ్వాసం. ఇలాంటి విశ్వాసం మనకు ఉండడం దేవునికి ఇష్టం లేదు. చూడడమే విశ్వాసానికి ఆధారం అని ఈ లోకం అంటుంది. దేవుడు చెప్పేదేమిటంటే నమ్మితేనే చూడగలవు అని. కీర్తనాకారుడు అంటున్నాడు, సజీవుల దేశంలో దేవుని మంచితనాన్ని చూస్తాను అని నేను నమ్మకపోయినట్టయితే సొమ్మసిల్లిపోయి ఉండేవాణ్ణి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే దేవునిని నమ్ముతున్నావా, లేక పరిస్థితులెల్లా ఉన్నప్పటికీ నమ్మకాన్ని దేవునిపై నిలుపుకోగలుగుతున్నావా? విశ్వాసం అంటే కంటికి కనిపించని దాన్ని నమ్మడం. దానికి ప్రతిఫలం ఏమిటంటే నమ్మిన దానిని కళ్ళారా చూడగలగడం.